హెచ్పి ఎంఎఫ్పి 138 F&W లేజర్ ప్రింటర్ అండి ఇది. అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను, మీకు క్లియర్గా అన్నీ చూపిస్తాను. మీరు కూడా అన్బాక్సింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఓపెన్ చేయండి. ఇది నేను ఫ్లిప్కార్ట్లో అయితే బుక్ చేశాను రీసెంట్గా. కొన్ని కేబుల్స్ అయితే ప్రొవైడ్ చేశాడు, పవర్ కార్డ్ అడాప్టర్ కేబుల్. సో నేను పక్కన పెట్టేద్దాం, ఇక్కడ పక్కన పెట్టేద్దాం. ప్యాకింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది, ఎక్కడ డ్యామేజ్ అలాంటివి ఏం జరగలేదు. నేనైతే ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను ఇది. చూడండి, ప్యాకింగ్ మొత్తం ఓపెన్ చేసిన తర్వాత లోపల ఈ విధంగా అయితే ఉంది. సో కవర్ కూడా ఓపెన్ చేసేద్దాం. చూడడానికే కాదు, చాలా ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశారు ఈ ప్రింటర్కి. మీకు చూడొచ్చు ఫంక్షన్స్ అయితే మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఆ ఫంక్షన్స్ గురించి మీకు సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను నేను. ప్రజెంట్ మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను అంతే. ప్రింటర్ సేఫ్టీ కోసం కొన్ని టేప్స్ అయితే అంటించడం జరిగింది అక్కడ. సో అవన్నీ ఇప్పుడు రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేయకుండా మనం ప్రింటర్ అనేది ఆన్ చేయడం కుదరదు. సో వాడు ఎక్కడైతే ఇచ్చాడో అవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా అయితే మనం రిమూవ్ చేద్దాం. సో టేప్స్ అయితే రిమూవ్ చేసిన తర్వాత ప్రింటర్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు స్కాన్ చేసుకునేది. సో లుక్ అయితే చాలా బాగుంటే చాలా బాగుంది. ఇంకా దీని స్పెసిఫికేషన్స్ అయి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ మరో రెండు టేప్స్ అయితే ఉన్నాయి, అవి కూడా రిమూవ్ చేయాలి. దానికోసం మనం డైరెక్ట్గా అయితే ఓపెన్ చేయడం కావదు. సో దానికోసం కొంచెం ప్రాసెస్ అయితే చేయాలి. చూపిస్తున్న విధంగా కొంచెం గట్టిగా అయితే అది ఓపెన్ చేయాలి. అలా ఓపెన్ అయిన వెంటనే ఈ విధంగా కనిపిస్తుంది మీకు. అప్పుడు మనం కిందని వేరే డోర్ అయితే ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయాలి. నేను ఎలాగైతే చూపిస్తున్నానో అదే విధంగా మీరు ట్రై చేస్తే ఆ టేప్ అనేది మనం రిమూవ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఇక్కడ మీకు రైట్ సైడ్ ఉన్నటువంటి ఇక్కడ హోల్లో మీ ఫింగర్ని పెట్టి జస్ట్ ఇలా టచ్ చేస్తే ఆ డోర్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఆరెంజ్ కలర్తో ఒక మనకి ప్లాస్టిక్ కనిపిస్తుంది, ఆ ప్లాస్టిక్ని రిమూవ్ చేస్తేనే ఆ టేప్ అనేది వస్తుంది. ఆ ప్లాస్టిక్ క్యాటరీస్కి ఆనుకొని ఉంటుంది, అది రిమూవ్ చేస్తేనే మనం క్యాటరీస్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. సో దాని సేఫ్టీ కోసం ఆ ప్లాస్టిక్ అయితే పెట్టడం జరిగింది. దాన్ని ఇప్పుడు రిమూవ్ చేద్దాం మనం. హార్డ్గా హ్యాండిల్ చేస్తే మాత్రం ఇది ఫిజికల్ డ్యామేజ్ అయితే అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం రిమూవ్ చేద్దాం. ఇక్కడ క్యాటరీజ్, సో చాలా జాగ్రత్త పెట్టండి పక్కనే. సరే కదా ఆరెంజ్ది ఎంతవరకు ఉందనేది. ఇప్పుడు క్యాటరీజ్ని సేమ్ పొజిషన్లో చాలా కేర్ఫుల్గా అయితే అదే పొజిషన్లో పెట్టండి. చిన్న డ్యామేజ్ అయినా మనకి ప్రింటర్ అనేది వర్క్ చేయడం జరగదు. సో నేను ఎలాగైతే క్లోజ్ చేస్తున్నానో మీరు అదే విధంగా మరలా క్లోజ్ చేసేసేయండి. కంప్లీట్ అయింది, ఇప్పుడు ప్రింటర్ ఆన్ చేద్దాం. ప్రింటర్ అయితే ఇన్స్టాలేషన్ అవుతుంది. సిస్టమ్ ప్రాసెస్ మనకి డిస్ప్లే మీద కనిపిస్తుంది అక్కడ. అక్కడ మీకు ఎల్లో లైట్ అనేది బ్లింక్ అవ్వడం గమనించవచ్చు. మీరు ఎప్పుడైతే పేపర్లు ఇన్సర్ట్ చేస్తారో అప్పుడు ఆ లైట్ అనేది గ్రీన్లోకి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. సో అది ఎలా జరుగుతుందనేది మీకు చూపిస్తాను క్లియర్గా. చూడండి, మనం పేపర్స్ పెట్టగానే ఎల్లో లైట్ అనేది గ్రీన్లోకి వెళ్ళడం జరుగుతుంది, ఒకసారి మీరు గమనించండి. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్టు సిస్టమ్ అనేది. ఇప్పుడు శాంపిల్కి ఓ జిరాక్స్ అండ్ ఫోటో కాపీ రెండు కూడా శాంపిల్ తీద్దాం.
అది మీకు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిరాక్స్ పేపర్ అనేది పెట్టిన తర్వాత మీకు స్టార్ట్ బటన్ అనేది కనిపిస్తుంది చూడండి. రెడీ టు కాపీ, మన సింగిల్ కాపీ కావాలి కాబట్టి సింగిల్లో ఉంచుతాం. స్టార్ట్ బటన్ అనేది క్లిక్ చేద్దాం. చూడండి జిరాక్స్ అనేది చాలా క్లియర్గా వచ్చింది. ప్రింటర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఫోటో కాపీ ట్రై చేద్దాం. ప్రింటర్ టాప్ సైడ్ మనం పేపర్ పెట్టడానికైతే ఒక ట్రే ఇచ్చాడు, దాంట్లో మనం పేపర్ పెట్టగానే అది స్కాన్ అయితే అవుతుంది. సో నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. స్టార్ట్ బటన్ క్లిక్ చేద్దాం. చూసారు కదా ఒక సింగిల్ ప్రింటర్ ఎన్ని విధాలుగా యూజ్ అవుతుందో. ఇంకా దీనికి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.